బీసీలో ఇద్దరు రెడ్లు రెడ్డి రెడ్డి మధ్య పోటీ. మరి ఇద్దరు రెడ్లకి బీసీగా మీరు పోటీ మీరు సపోర్ట్ చేయబోతున్నారు కదా, మరి గెలిచేది గెలబోయేది రెడ్లే కదా, మరి బీసీలుగా మీకు వచ్చే లాభం ఏంటంటే అంటే ఏం చెప్పలేకపోతున్నారు. బీసీగా అనేది ఇక్కడ టికెట్ ఇస్తే బిజీ నిలబడుతుంది. ఇప్పుడు పక్క చూసినట్లయితే మనకి రామ్మోహన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మరి ఈ రెడ్ల మధ్య ఆ రెడ్డి గెలిచినా ఈ రెడ్డి గెలిచినా రెడ్డి వచ్చే మొదలయ్యేటట్లు మళ్ళీ అభివృద్ధి అంతంత మాత్రమే ఉంటుందని అనుకోకూడదంట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి డెవలప్ అయితే సీఎం కేసీఆర్ గోల్డెన్ నిధులు పథకాలు ఇచ్చామని చెప్తున్నాడు, మరి ఆ పథకాలు తీసుకుని కూడా పరిధిలోని ఓటర్లు కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలి? నగవలసిన విషయం ఎందుకంటే కేసీఆర్ పాతకాలు ఇచ్చిన డబ్బులు వల్ల డబ్బులు ఇచ్చి అంటే అది ఎక్కడ ఇచ్చిన డబ్బులు, అది కేసీఆర్ పమ్మస్కి పోయిన డబ్బులు కానీ ఎవరికి రాలే అందులో. ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి మేము ఓటేస్తాం అంటే మీ యొక్క సమాధానం ఏంటంటే ఆ ఎమ్మెల్యేకి ఓటేసే ప్రసక్తి లేదు. పరిగిలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఏంటి, గత ఎమ్మెల్యే చేసింది ఏంటి, మీ ఎమ్మెల్యే చేయబోయేది ఏంటి కొత్తగా? పరిగిలో అభివృద్ధి అనేది శూన్యం. కేసీఆర్ అంటే ఆయన 2018 వచ్చి కుర్చీ చేసుకొని కూర్చున్నాడు, కుర్చీ చేసుకున్నాడు, కేసీఆర్ ఇంట్లో వీడికి వెళ్ళి నిధులు ఇచ్చాడు, పంపించండి ఉన్న భూములు సుడిపోటు ఉన్న భూములు అమ్మి. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పరికి నియోజకవర్గం సోమన్ గుర్తి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ విత్ దుర్గా, త్వరలో మీ మాస్టర్ కి టీవీలో.